ఏలూరు జిల్లా చింతలపూడిలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చేవూరి కాదర్బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణించి 14 సంవత్సరాలు గడిచినా జన హృదయాల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. దివంగత నేత ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు 14వ వర్ధంతి. రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎందరో ముఖ్యమంత్రులు చేస్తారు, ప్రధానమంత్రులు చేస్తారు, చనిపోతుంటారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి భౌతికంగా చనిపోవడం కానీ చనిపోయినట్లే కాదు, బతుకున్నారంటేనే ఇవాళ జనంలో ప్రతి గుండెల్లో కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పనులు అలాంటి పనులు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో మాట ఇచ్చారు అంటే దానికి కట్టుబడేటటువంటి మనసు అసలు నిజంగా ఫోన్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అంటే ఏదో రోడ్డు మీద నడిచేయడం కాదు, ఊళ్ళని తిరగటం కాదు. పాదయాత్ర అంటే దాని ఒక విలువ భారతదేశంలోనే పాదయాత్ర అనేది రాజశేఖర్ పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగి జనానికి ఏం అవసరం, జనానికి ఏం చేయాలి, జనానికి మనం ఎలా చేయగలం అనేటటువంటి దాంతో ఊరు తిరిగి మొత్తంగా కూడా ప్రతి ఊరు బయోడేటా కూడా తీసుకొని రాయలసీమకి ఏం కావాలి, ఉత్తరాంధ్రకి ఏం కావాలి, కోసాకి ఏం కావాలి అనేటటువంటి దాంతో చేసి మెట్ట ప్రాంతానికి కరెంటు ఉచిత కరెంట్ ఇవ్వాలి, రాయలసీమకి నీళ్లు తీసుకెళ్ళాలి, ఉత్తరాంధ్రకి అక్కడ ప్రాజెక్టు కట్టాలి, కోలారం ప్రాజెక్టు నీళ్లు రాయలసీమకు తీసుకెళ్ళే ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఫ్యాన్స్ తోటి ఆనాడే రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి దృఢమైనటువంటి ఒక తీర్మానం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం కూడా అది సామాన్యమైనటువంటి ఎవరు చేయలేనటువంటి మెట్ట ప్రాంతానికి కరెంటు ఉచితంగా ఇచ్చినప్పుడు అప్పుడు ఉద్యోగం చేశారు తెలుగుదేశం వారు. ఎక్కడ డెల్టా వాళ్ళందరిని కలిసి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి భారీ ఎత్తున ఉద్యమం చేశారు. మెట్ట ప్రాంతానికి కరెంటు ఉచిత కరెంట్ ఇస్తాడు లాభపడుతున్నారు. డెల్టా ఏరియా అంతా ఏమైపోద్ది, ఉచిత కరెంట్ ఇస్తే ఒక్క మెట్ట ప్రాంతానికే పనికి వస్తుంది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు అడిగేటటువంటి కాదు, మీరు చెప్పేది నిజమే, మెట్ట ప్రాంతానికి లాభం దొరుకుతుందో మీకే లాభం అంటారు చెప్పుకోలేనమన్నారు. ఏంటంటే మెట్ట ప్రాంతంలో ఒక బోర్ వేయాలంటే 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు. డెల్టా ఏరియాలో మడవ తీస్తే నీళ్ళు వస్తాయి, మీకు ఖర్చు సంవత్సరానికి 1200 రూపాయలు మీరు పన్ను కడితే సరిపోతుంది డెల్టా ఏరియాకి. అప్లాండ్లో బోర్ వేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళకు ఉచిత కరెంట్ ఇవ్వకపోతే వ్యవసాయం చేయలేరు, జనం వ్యవసాయ కూలీ కార్మికులు వలస పోవాల్సి వస్తుంది. వలసను నిరోధించాలంటే, వలస పోకుండా కూలీ రాగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉచిత కరెంట్ ఇచ్చి తీరాలా అనేటటువంటి దాంతో రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కట్టక్క నోరు మూశారు.